ఏన్నానా డల్గా ఉన్నావు? ఏం లేదు మమ్మీ. ముందు టిఫిన్ చెయ్యి. వద్దు మమ్మీ. ఏరా, రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అదేం కాదు గాని మమ్మీ ఒకటి చెప్పు. ఏంటి? ఆడవాళ్ళు పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు? ఎవర్రా అమ్మాయి, అందంగా ఉంటుందా? ఇందుకే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసావరా? అబ్బా విసిగించకండి, నువ్వు చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఆడవాళ్ళు పట్టీలు ఎందుకు వేసుకుంటారంటే ఆ సవ్వడి సంగీతంలా వినపడుతుంది, ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆ గలగలా చప్పుడు ఇంటికే ఒక అందాన్ని తీసుకొస్తుంది, అందుకే వేసుకుంటారు. ఆ రోజుల్లో నేను పట్టీలు వేసుకుని తిరుగుతుంటే పట్టీలు కూడా వచ్చే పాపాయి. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఒక అమ్మాయి స్కూటీపై వెళ్తుంటే తన కాలి పట్టి జారి పడిపోయింది. అక్కడే ఉన్న చిన్న పాప ఆ పట్టీని తీసుకుని ఇవ్వనని మారాన్ చేస్తుంటే ఆ అమ్మాయి తన రెండో కాలు పట్టిని తీసి ఆ పాపకు తొడిగి ఆ పాప కళ్ళల్లో ఆనందం చూసి వెళ్ళిపోయింది. నువ్వు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం నాకు బాగా అర్థమైందిరా. ఆ అమ్మాయే మన ఇంటి కోడలని నేను డిసైడ్ అయిపోయాను. మరి వీడిని వాళ్ళు అల్లుడుగా డిసైడ్ చేయదు. నా కొడుకుకి ఏంటండి బంగారం? మరి నేను? నువ్వేంటి 24 క్యారెట్స్ బంగారానివి? టిఫిన్ తిను. మంచి డాడీ. నిజమేనే. నాకు చెయ్యి. సోనీలో లేటెస్ట్ మొబైల్స్ చూపించండి. మీరు కార్తిక్ కదూ? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. మొన్న మీ లైవ్ ప్రోగ్రామ్ కూడా చూసాను, చాలా చాలా బాగుంది. థాంక్స్. మళ్ళీ ఎప్పుడు షో చేస్తున్నారు? ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఏ గీతా, కార్తీక్ వచ్చాడే. అలాగే సార్. హాయ్. హాయ్. తను మీ ఫ్రెండా? తను నా క్లోజ్ ఫ్రెండ్. ఐఎమ్ కార్తీక్. హాయ్. ఐఎమ్ గీతా. మీ ప్రోగ్రామ్ చూసానండి, చాలా బాగుంది. థాంక్స్ అండి. నేను మిమ్మల్ని చూశాను. ఆ రోజు మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఏ రోజు ఏ మాటలు? పాప పట్టీలు పెట్టి నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. వాహ్, వాట్ ఎ గ్రేట్ వర్డ్స్. థాంక్స్. ఓకే బై. థాంక్ యూ. అనిత అయిందా? బై. పదవే సోది పెట్టుకుందాం. గీత గారు, నిజంగా మీ మాటలు సూపర్ అండి. మీరు కూడా సూపర్. యా, తొందరగా ప్రాబ్లం ఏంటో చూడరా. ఏంటో చూసేది? ఆయన సర్వీసింగ్ కి రండి, సర్వ నాశనం ఎంత వరకు ఇచ్చావుడు దరిద్రుడా. రై సోదాబి, కానీ అండ్రా, రికార్డింగ్ టైం అవుతుంది. ఏంట్రా రికార్డింగ్ వెళ్ళింది? కార్డులు కాలిపోయినాయి. ఇక్కడ ఎవడో నువ్వు కళ్ళు దొప్పినయా? సారీ బాబు, స్లిప్ అయ్యింది. హీరో బజాజ్ ప్లాటినం. బాబు మన చూడు, 3 బిల్డింగ్లు వేసాడు. ఫుల్ తాగినప్పుడు కూడా ఎప్పుడు ఆడని బిల్డింగ్ వేయలేదా? ఇప్పుడంతా అవసరం? మూసుకొని బైక్ తీసుకుని రారా. అన్ని బిల్డింగ్ కొట్టి బండి ఎలా తెస్తారా? నువ్వు తీసుకుని రా. నాకు కూడా దెబ్బలు తల్లి, నేను తీసుకురావండి. డాక్టర్ గారు చెప్పారు 2 డేస్ లో తగ్గిపోతుంది. రై ఏంట్రా నీ బాధ? అడ్మిట్ చేశాడు. మీరు కార్తిక్? పర్లేదే, గుర్తుపట్టారు. చాలా థాంక్స్ అండి, సమయానికి మా నాన్నగారిని అడ్మిట్ చేసినందుకు. అవును, మీ ఫ్రెండ్స్ కి ఏమైంది? ఏం లేదండి, ఒకటి ఎదురు దెబ్బ, ఒక ఇద్దరు దెబ్బ. అదేం దెబ్బ? అయ్యో పరు దీకరా. అసలు ఇదంతా నా వల్లే జరిగిందమ్మా, వాళ్ళ కారు నేనే గుద్దేశాను. గుద్దింది మీరు కాదు, మీ బజాజ్ ప్లాటినం డిస్క్. అయ్యో సారీ అండి. పర్లేదు, మా వాళ్ళకి ఏం కాలేదండి. ఏమనుకోవద్దండి, నిన్న మ్యూజిక్ వరల్డ్ లో మీరు మాట్లాడుతున్నా వెళ్ళిపోయాను. నిజంగా మీ మాటలు చాలా బాగున్నాయండి. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. అదేం లేదండి, అదేదో ఫ్లో లో వచ్చేసింది అంతే. డాడీ నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. నేను వస్తాను, పదండి. ఓకే. కుర్రాళ్ళు ఎంత చిన్న విషయానికి భయపడతారేంటయ్యా? ఇది చిన్న విషయం అండి. పరువు పొద్దున్న 3 తొక్కారు గానీ 6 బిల్డింగ్ పైన కొట్టాడు మా వాడు. టెన్షన్ తెలియలేదు గానీ కొట్టే ఉంటాను. మీ యూత్ కి సెటైర్ల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి సెన్సిటివ్ గా తయారయ్యారయ్యా. ఏజ్ లో ఉన్నప్పుడు నేను మీలాగ్ కాదు, ఎదుటోండి పల్టీలు కొట్టించేవాడిని. అబ్బో, తమరు ఇప్పుడు చేసింది కూడా అదేనండి.